ఫ్రెండ్స్, మనకి ప్రజెంట్ ఏ ఇండస్ట్రీలో అయినా ఏ కంపెనీ వారికైనా కూడా డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించి తెలిసినటువంటి వారి యొక్క రిక్వైర్మెంట్ అయితే చాలా ఉంది. సో 365 డేస్లో బాగా ట్రెండింగ్లో ఉండేటువంటి జాబ్స్ ఏమైనా ఉన్నాయి అంటే అది డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించినటువంటి జాబ్సే. సో దీనికి సంబంధించి మనందరికీ తెలిసినటువంటి వడిన్ స్కూల్ ప్లాట్ఫామ్ వారు మీకు 3 మంత్స్ పాటు ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఇచ్చే విధంగా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ను అయితే అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది. ఫర్ ది ఫస్ట్ టైం మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం ఈ కోర్స్ గురించి ఇంట్రడ్యూస్ అయితే చేస్తున్నాను. నేను మీకు ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. మీరు చివరి వరకు చూసి ఈ డిజిటల్ మార్కెటింగ్ బూట్ క్యాంప్కి సంబంధించినటువంటి కోర్స్కి అయితే ఇమ్మీడియట్గా అప్లై చేయండి. ఫ్రెండ్స్, ఇది వడిన్ స్కూల్ ప్లాట్ఫామ్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అండి. వడిన్ స్కూల్ ప్లాట్ఫామ్ వారు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్కి సంబంధించి మీకు 3 మంత్స్ ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఇచ్చే విధంగా అఫీషియల్గా మనకి కోర్స్ని అయితే లాంచ్ చేశారు. సో దీనికి సంబంధించి 500+ హైరింగ్ ఆర్గనైజేషన్స్లో వడిన్ స్కూల్ ప్లాట్ఫామ్తో ఈ కంపెనీస్ అన్నీ కూడా కొలాబరేట్ అయి ఉన్నాయి. కాబట్టి మీకు ఈ కంపెనీస్లో జాబ్స్ వచ్చే విధంగా ఆఫ్టర్ యువర్ ట్రైనింగ్ మీకు ప్లేస్మెంట్ అసిస్టెన్స్ వచ్చే విధంగా అసిస్టెన్స్ కూడా కల్పిస్తారు. అండ్ దీనితో పాటు కొన్ని కెరియర్ సర్వీసెస్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఈ కెరియర్ సర్వీసెస్కి మీరు అటెండ్ అవ్వడం ద్వారా సో దీనికి సంబంధించి ఒక విన్నింగ్ ఫార్ములా ఏంటనేది మీకు తెలుస్తుంది. సో మీకు కావాల్సినటువంటి కెరియర్ స్కిల్స్ ఏంటనేది మీకు తెలుస్తుంది. అలాగే మీకు లైవ్ ఆన్లైన్ కెరియర్ వర్క్షాప్స్ అనేవి మీకు మంత్లీ కండక్ట్ చేస్తారు, వాటికి కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. వడిన్ టాక్స్ అనేవి ఉంటాయన్నమాట. సో దీనికి సంబంధించి ఇండస్ట్రీ వెటరన్స్ చేత మీరు ఎంగేజ్ అవ్వచ్చు. దీనితోపాటు ప్రాక్టీస్ టెస్ట్ అండ్ మాక్ ఇంటర్వ్యూస్కి మీరు అటెండ్ అవ్వడం ద్వారా మీకు సంబంధించినటువంటి స్కిల్స్ని మీరు పర్ఫెక్ట్గా మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ప్లేస్మెంట్ పోర్టల్కి సంబంధించినటువంటి యాక్సెస్ కూడా మీరు పొందవచ్చు అండి. సో ఎవ్రీ మంత్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 200+ జాబ్స్ అయితే మనకి అప్డేట్ చేస్తుంటారు. వాటికి మీరు అప్లై చేసుకొని జాబ్ క్రాక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు, ఇండస్ట్రీ ఇంటరాక్షన్ ఉంటుంది, బిహేవియరల్ స్కిల్స్ మీద వర్క్షాప్స్ కండక్ట్ చేస్తారు, ఆన్లైన్ ప్రొఫైల్ బిల్డింగ్ ఉంటుంది, అలాగే డెడికేటెడ్ జాబ్ పోర్టల్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. సో ఈ డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించినటువంటి ఇన్ డిమాండ్ స్కిల్స్ యొక్క సింగిల్ కరిక్యులం ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఈ పర్టికులర్ కోర్సులో అసలు మార్కెటింగ్ అంటే ఏంటనేది మీకు ఫస్ట్ తెలిసే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే డిజిటల్ ల్యాండ్స్కేప్కి సంబంధించి మీరు అర్థం చేసుకునే విధంగా సో ఈ కాన్సెప్ట్ మీద మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎస్సీఓ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్కి సంబంధించినటువంటి స్కిల్స్ కూడా మీకు నేర్పించడం జరుగుతుంది. అలాగే సోషల్ నాన్ పెయిడ్ మీడియా మార్కెటింగ్కి సంబంధించి నేర్పిస్తారు, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ గురించి నేర్పిస్తారు, కంటెంట్ మార్కెటింగ్ గురించి నేర్పిస్తారు, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ గురించి నేర్పిస్తారు, అలాగే టూల్స్ ఫర్ కాపీ జనరేషన్, టూల్స్ ఫర్ గ్రాఫిక్ కంటెంట్ జనరేషన్ అండ్ మేనేజ్మెంట్, ఫ్రీలాన్సింగ్కి సంబంధించినటువంటి టాపిక్స్ అన్నీ కూడా మీకు క్లియర్ చేయడం జరుగుతుంది. సో దీనితో పాటు మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేయడం అండ్ మిగిలినటువంటి పర్టికులర్ టాపిక్స్ అన్నీ కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి గూగుల్ యాడ్స్కి సంబంధించి, ఫేస్బుక్ యాడ్స్కి సంబంధించి, లింక్డ్ఇన్ యాడ్స్కి సంబంధించి మీకు మోస్ట్ ఇన్ డిమాండ్ టూల్స్ అండ్ టెక్నాలజీస్ మీద కూడా మీరు పర్ఫెక్ట్ అయ్యే విధంగా మీకు క్లియర్గా నేర్పించడం జరుగుతుంది. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ కింద గూగుల్ యాడ్స్, లింక్డ్ఇన్ యాడ్స్, అలాగే ఫేస్బుక్ యాడ్స్కి సంబంధించి మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వచ్చే విధంగా ఈ టాపిక్స్ మీద మీకు క్లియర్గా డిజిటల్ మార్కెటింగ్ మాస్టరీకి సంబంధించి మీకు క్లియర్గా నేర్పిస్తారు. అయితే డిజిటల్ మార్కెటింగ్ అనేది అసలు ప్రజెంట్ ఎందుకు నేర్చుకోవాలనేది చూసుకున్నట్లయితే డిజిటల్ మార్కెటింగ్ అనేది ప్రజెంట్ అండ్ ఫ్యూచర్లో ఎప్పటికీ కూడా ట్రెండింగ్లో ఉండేటువంటి ఒక టాప్ మోస్ట్ కోర్స్గా చెప్పుకోవచ్చు అండి. దీని ద్వారా మీరు ఓన్గా మీరు మంచిగా మనీ ఆర్న్ చేసుకోవచ్చు, లేదా టాప్ మోస్ట్ కంపెనీస్లో ఈ స్కిల్స్ కనుక మీరు కలిగి ఉన్నట్లయితే టాప్ మోస్ట్ కంపెనీస్లో మీకు జాబ్స్ మీరు ఈజీగా క్రాక్ చేయొచ్చు. సో అంత డిమాండ్ ఉన్నటువంటి కోర్సు కాబట్టి మీరు ఖచ్చితంగా ఇప్పుడు కనుక ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది మీరు నేర్చుకుంటే మీకు చాలా చాలా బెనిఫిట్ అవుతుంది. అండ్ ఈ ఫీల్డ్లో మనకి కెరియర్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి, మీ యొక్క బిజినెస్ గ్రోత్ కూడా చాలా బాగా పెరుగుతుంది. సో మంచి రిజల్ట్స్ అయితే మీరు చూడొచ్చు. సో గ్లోబల్ రీచ్ టార్గెటెడ్ మార్కెటింగ్కి సంబంధించి కూడా మీరు సో అందులో మీరు మంచిగా గ్రో అవ్వచ్చు అన్నమాట. ఈ కోర్సు ద్వారా ఎవరు ఎక్కువగా బెనిఫిట్ అవుతారనే చూసుకుంటే డిజిటల్ మార్కెటర్స్, అలాగే వర్కింగ్ ప్రొఫెషనల్స్, కంటెంట్ మార్కెటర్స్, బిజినెస్ ఓనర్స్ అందరూ కూడా ఓకే ఈ కోర్స్ నేర్చుకోవడం ద్వారా వీరందరికీ కూడా చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో ఈ కోర్సులో ఏముంటాయనే చూసుకున్నట్లయితే మనకి ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించి యాక్సెస్ ఉంటుంది, లర్నింగ్ రిసోర్సెస్ ప్రొవైడ్ చేస్తారు, అసైన్మెంట్స్ అండ్ ప్రాజెక్ట్స్ అనేవి కండక్ట్ చేస్తారు, అలాగే డౌట్ క్లారిఫికేషన్ సెషన్స్ ఉంటాయి, కెరియర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు, డెడికేటెడ్ సపోర్ట్ టీమ్ కూడా మీకు అవైలబుల్లో ఉంటుంది. సో ఈ విధంగా మనకి కోర్సులు ఇవన్నీ కూడా యాడ్ చేయడం జరిగింది. అయితే మనకి బయట డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించి మీరు పే చేస్తున్నటువంటి బయట మనకి చాలా ఇన్స్టిట్యూట్స్ అయితే మనకి ట్రైనింగ్ అయితే ఇస్తున్నాయి. అయితే మనకి ఇక్కడ వడిన్ స్కూల్ ప్లాట్ఫామ్కి అదర్ ప్లాట్ఫామ్స్కి ఉన్నటువంటి డిఫరెన్స్ చూసుకున్నట్లయితే
మీరు పే చేస్తున్నటువంటి కోర్స్కి తగ్గట్టుగానే ఆ స్టాండర్డ్లో చాలా మంచి స్టాండర్డ్లో మనకి కోర్స్ అయితే ఉంటుందండి. అలాగే ఇక్కడ చూసినట్లయితే ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకొని ఎవ్రీ మంత్ మనకి అప్డేటెడ్ కరికులం అయితే ప్రిపేర్ చేస్తారు. ఇండస్ట్రీ అలైన్డ్ ప్రాజెక్ట్స్ మీద మీకు ట్రైనింగ్ ఇస్తారు, మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు, కెరియర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు, ఒక డెడికేటెడ్ సపోర్ట్ టీమ్ మీకు ఉంటుంది, అలాగే మీకు హయ్యర్ శాలరీస్ వచ్చే విధంగా శాలరీ నెగోసియేషన్ కూడా చేస్తారు. సో ఈ డిజిటల్ మార్కెటింగ్ జర్నీకి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 30,000 రూపీస్ ప్లస్ జిఎస్టీతో పాటు 10% ఆఫ్ యువర్ యాన్యువల్ సిటీసీ అపాన్ ప్లేస్మెంట్ అని చెప్పేసి ఇక్కడ మనకి బూట్ క్యాంప్కి సంబంధించినటువంటి ఫీ డీటెయిల్స్లో క్లియర్గా మెన్షన్ చేశారండి. సో మీరు 30,000 రూపీస్ ప్లస్ జిఎస్టీతో పాటు మీరు మీకు జాబ్ వచ్చిన తర్వాత మీ యాన్యువల్ శాలరీలో 10% మీరు, ఓకే, యాన్యువల్ సిటీసీ ఉంటుంది కదా, అందులో 10% మీరు పే చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మీరు బూట్ క్యాంప్ ఫీ అయితే పే చేయాలి. ఆ ఫీ పే చేసిన తర్వాత మీరు మీకు జాబ్ వస్తుంది కదా కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత. సో ఆ జాబ్ వచ్చిన తర్వాత 10% మీ యొక్క ఫస్ట్ ఇయర్స్ యాన్యువల్ సిటీసీలో 10% మీరు ఈ పర్టికులర్ బూట్ క్యాంప్కి సంబంధించినటువంటి ఫీ కింద పే చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మీరు బూట్ క్యాంప్ ఫీ కింద 30,000 రూపీస్ ప్లస్ జిఎస్టీ అనేది పే చేయాలి. తర్వాత మీకు జాబ్ వచ్చిన తర్వాత మీ యొక్క 1 ఇయర్ శాలరీలో మీరు 10% మీరు ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో మనకి అప్కమింగ్ కోహోట్ వచ్చేసి 25th మే నుంచి స్టార్ట్ అవుతుంది. సో 25th మే మీకు నెక్స్ట్ బ్యాచ్ అనేది ఉంది కాబట్టి సో మీరు అప్పటి నుంచి ఆ బ్యాచ్లో జాయిన్ అయ్యి ఈ కోర్స్ అనేది నేర్చుకోవచ్చు. సో దీనికి సంబంధించి మీరు డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించినటువంటి కోర్సు ఒడిన్ స్కూల్ ప్లాట్ఫామ్ ద్వారా కంప్లీట్ చేసినందుకు గాను మీకు మీ పేరు మీద సర్టిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ సర్టిఫికేట్కి చాలా మంచి వాల్యూ అయితే ఉంటుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్పై క్లిక్ చేసి ఈ చిన్న ఫామ్ని ఫిల్అప్ చేసి అప్లై అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి. సో క్లిక్ చేయడం ద్వారా మీరు కంప్లీట్గా విషయాలన్నీ తెలుసుకొని సో మీరు ఈ బూట్ క్యాంప్లో ఇమీడియట్గా జాయిన్ అవ్వచ్చు. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూడండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.